హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అయితే ఇవ్వండి, లైక్ ఇస్తే ఇంకొందరికి నా వీడియో షేర్ అవుతుంది. అలాగే యూట్యూబ్ కూడా మన ఛానల్లో రికమెండ్ చేస్తుంది అనమాట, కొందరు వీడియోస్కి సజెషన్ కూడా ఇస్తుంది అనమాట. అందుకనేసి లైక్ అయితే ఇవ్వండి. వీడియో అనేది ఎప్పుడు లైక్ల మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి లైక్ అయితే ఇవ్వండి. అలాగే పక్కనున్న బెల్ కనుక మీరు క్లిక్ చేస్తే నేను పెట్టగానే వీడియోస్ మీకు పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. అందుకనేసి సబ్స్క్రైబ్ చేసుకోగానే బెల్ అయితే క్లిక్ చేయండి, అప్పుడు నేను ఎప్పుడు పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో వచ్చేసి నిన్న ఈవినింగ్ అనమాట, నైట్ అనమాట. నైట్ పిల్లలు చపాతి కావాలంటేను పిండి అయితే కలిపెడుతున్నాను. నేను ఎప్పుడు చపాతి చేసినా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కంపల్సరిగా పిండి అయితే నానబెడతానమాట, అప్పుడే చపాతీలు మెత్తిగా వస్తాయి. అలాగే 2 డేస్ ఉన్నా కూడా అసలు గట్టి పడవు అనమాట చపాతీలు, ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. నాకు ఇది చపాతి గురించి చెప్పాలంటే నిజంగా నాకైతే ఇదేవారు నేర్పింది కూడా కాదు, చూసి నేర్చుకోవడం అనమాట. ఇప్పుడు పిల్లలకి ఏది చెప్పాల్సి వస్తుంది, కానీ నేనైతే నిజంగా చెప్తున్నాను, చపాతి చేయడం ఎంత ఈజీ అంటే ఇష్టం అంటే, ఇప్పుడు సమ్మర్ ఉంది కాబట్టి కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ నేనైతే అస్సలు కష్టం అన్నది అనిపించదు అనమాట. చపాతీలు చేయడానికి అంతే ఇష్టంగా చేస్తాను, తినడం కూడా అంతే ఇష్టంగా తింటాను. రైస్ కన్నా చపాతి అయితే బాగా ఇష్టంగా తింటాను అనమాట. కానీ చేసే టైం ఉండాలి, ఎందుకంటే నేను చేసే స్టిచ్చింగ్ వర్క్కి అసలు టైం ఉండదు కాబట్టి కొంచెం తక్కువ అనమాట. ఇప్పుడైతే వీడియోకి వెళ్ళిపోదాం. నిన్న ఈవినింగ్ కాబట్టి, నిన్న సాటర్డే కదా, అయితే టిఫిన్ ఏం చేద్దాం అనేసి చపాతి అయితే చేసేస్తున్నాను. అయితే అంతకుముందు రోజు ఆలు ఉండే ఒక 4 అవైతే ఫ్రై లాగా చేసేసి చపాతి చేద్దామనేసి చపాతి పిండి అయితే కలిపి పెట్టాను. చపాతి పిండిలో నేనైతే ఆయిల్ కూడా యాడ్ చేయను, ఓన్లీ సాల్ట్ వేసి పిండిని అయితే గట్టిగా కలిపి పక్కన పెట్టుకుంటాను. ఎప్పుడైనా మనం పిండి గట్టిగా కలిపి పెట్టుకోవాలి, ఒక 1 అవర్ నానింది అనుకోండి పిండి అనేది చాలా మెత్తగా అయిపోతుంది అనమాట. అందుకనేసి ముందే మెత్త కలుపుకున్నాం అనుకోండి పీట కత్తుకపోతుంది, అందుకనేసి గట్టిగా కలిపి పెట్టుకోవాలి చపాతి పిండి, అప్పుడే సన్నగా వస్తాయి, అస్సలు పీట కత్తుకపో అనమాట. అందుకనేసి నేను పిండి అయితే కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఆలుగడ్డలు కడిగేసి పైన అయితే పొట్ట అయితే తీసేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఫ్రైలాగా చేస్తానమాట. పొద్దున టమాటా పప్పు చేశాను, అది ఉంది సరిపోతుంది, కొంచెం ఈ ఆలు ఫ్రై చేస్తే కొంచెం సరిపెట్టుకోవచ్చు అనేసి. అన్నంకైతే సరిపోతుంది, కానీ మనము చపాతీకి కర్రీ ఎక్కువ కావాలి కదా, అందుకనేసి పొద్దున కొంచెం పప్పు దాంట్లో కూడా కొంచెం కారం ఎక్కువైంది అనమాట. కారం ఎక్కువైతే మా బాబు అస్సలు తినడు, అదొక్క ప్రాబ్లము. నేనైతే కొంచెం కారం ఎక్కువ నాకు ఉండదు, తినాలనిపించదు, కానీ అడ్జస్ట్ అవుతాను. వాడైతే అస్సలు అడ్జస్ట్ కాడనమాట, కొంచెం కారం అయినా అసలు కారం ఉందని అస్సలే తినడు అనమాట. ఆ బాధకు అనేసి నేను కొంచెం తక్కువగానే వేస్తాను, కానీ కొంచెము పప్పు ఇప్పుడు సమ్మర్ కదా తొందరగా పాడైపోతుంది అనే ఉద్దేశంతో కొంచెం కారము ఎక్కువ కొంచెం పడింది అనమాట. నేనేం చేశానంటే పచ్చిమిర్చి వేసాను, మళ్ళీ కారం వేసరికంటే కొంచెం ఎక్కువైంది అనమాట. అందుకనేసి ఇప్పుడు ఈ ఫ్రై చేశాను అనుకోండి, కొంచెం ఇందులో కారం తక్కువ వేస్తే తింటాడు అనేసి. చపాతి అయితే మా వాడికి బాగా ఇష్టం అనమాట, ఎక్కువ మేమైతే చాలా గుర్తు చేసుకుంటాం. నువ్వు మహారాష్ట్రలో పుట్టాల్సింది, మీరు బాగా చేస్తారు మహారాష్ట్ర సైడ్ చపాతీలు అని. నిజంగా అండి, చపాతీలు మేము చికెన్ చేస్తే కంపల్సరిగా చపాతి కావాలంటాడు అనమాట. చపాతి చికెన్ చాలా ఇష్టంగా తింటాడు. నేనే ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు మాత్రం చేస్తానమాట. ఇప్పుడు నేను చపాతి చేస్తున్నాను కదా, దానికోసం వెయిటింగ్ అనమాట. అన్నం చాలా తక్కువ తింటాడు, టిఫిన్స్కి చపాతీస్కి బాగా ఇష్టపడతాడు అనమాట. ఇప్పుడు చపాతి చేస్తే కంపల్సరిగా ఒక 3-4 కంపల్సరిగా తింటాడు అనమాట. మా పాప తినదు, తను ఒక్కడు తిన్నా చాలు, కంపల్సరిగా రైసే కావాలంటది, అంటే ఇద్దరు అపోజిట్గా ఉన్నారనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆలు అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కొంచెం వాటర్ వేసి పెట్టాను, ఎందుకంటే బ్లాక్ అవుతాయి ఇక్కడ అనేసి. తర్వాత ఒక బాణీ పెట్టేసుకున్నాను, కొంచెం బాణీ వేడి కాగానే సింపుల్గా అనమాట ఫ్రై లాగా. తర్వాత వచ్చేసి 2 స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాను, 2 స్పూన్ల ఆయిల్ వేస్తాను. ఇందులో ఉల్లిపాయలు కూడా యాడ్ చేయను అనమాట, సింపుల్గా చేస్తాను. తర్వాత ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేస్తాను, ఆవాలు జీలకర్ర వేసేసి కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆలు వేసేస్తానమాట. అది కొంచెం చాలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఉప్పు కారం వేసేస్తాను, కావలిస్తే కొంచెం కొబ్బరి పొడి వేసి దించేస్తాను, అంతే సింపుల్గా చేస్తాను. టేస్ట్ అయితే బలైంది నిన్న నైట్ కదా, చాలా టేస్ట్ అయింది అనమాట, అస్సలు మిగిలించలేదు.
కొంచెం కారం తక్కువగా వేస్తే చాలు, కర్రీ అనేది ఎక్కువగా తింటాడు. అదే కొంచెం కారం ఎక్కువ వేసాను అనుకోండి, కర్రీ చాలా తక్కువ తింటాడు అనమాట. అందుకనేసి కొంచెం చప్పగా చేశాను అనమాట, కారం అనేది ఎక్కువ వేయలేదు. మెయిన్ ఏంటంటే ఇది కొత్త కారం కదా, పట్టించింది అందుకనేసి అది చూసేసరికి రెడ్గా అనిపిస్తుంది. వేసేటప్పుడు అనుకుంటాను కొంచెం తక్కువ వేద్దామనేసి, కానీ ఎక్కువగా పడిపోతుంది. మెయిన్ ఏంటంటే సాల్ట్ ఎక్కువగా పడుతుంది అనమాట. మనము పట్టించిన కారం ఏంటంటే తొందరగా తెల్లగా అవుతుంది అనేసి పట్టించేటప్పుడు మనము సాల్ట్ ఎక్కువ వేసి పట్టించట్లేదు. ఒకప్పుడు పట్టించేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే మనం సాల్ట్ అనేది తక్కువగా వేయించుకుంటున్నాము. అసలు మన కూరలో ఉప్పు అనేది ఎక్కువగా పడుతుంది అనమాట. మొత్తం పట్టించింది అయితే సాల్ట్ ఎక్కువగా పడుతుంది వేసుకోండి అని చెప్తారు, కానీ నేను ఎక్కువ సాల్ట్ అయితే యూజ్ చేయను అనమాట. చక్కబడితే ఇంకా మళ్ళీ కర్రీలో కలుపుకుంటానే తప్ప, కానీ వేసేటప్పుడు కొంచెం చూసి 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 వేస్తానమాట. అందుకనేసి కొంచెం తక్కువగా వేసాను, మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ వేసాను అనమాట. చూసారు కదా ఇప్పుడు ఆలు అయితే ఫ్రై అయిపోయింది. తర్వాత వచ్చేసి ఉప్పు కారం అయితే వేసేస్తున్నాను. ఆల్మోస్ట్ ఆలు అయితే ఉడికిపోయింది అనమాట. ఎందుకంటే నేను చాలా చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాను, కట్ చేసేటప్పుడే నాకు ఎందుకంటే తొందరగా అయిపోవాలనేసి చిన్న చిన్న ముక్కలే కట్ చేశాను అనమాట. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దించేసే ముందు కొంచెం మనము ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి పొడి అన్న లేకుంటే పల్లీల పొడి లేకపోతే నువ్వుల పొడి వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ బాగుంటుంది అనమాట. కర్రీ అయిపోయింది, కర్రీ అయితే పక్కన పెట్టేశాను. ఆ కర్రీ అయినంతలోపు చిన్న చిన్న ముద్దలుగా మళ్ళీ పిండి పిసికి, మళ్ళీ ఒకసారి పిండి అయితే కంపల్సరీగా పిసకాలి. పిసికిన తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఒక్కదానికి ఒకటి అతుక్క పెట్టాను అనమాట. మధ్యలో ఆయిల్ పెట్టేసి ఒకదానికి ఒకటి అతుక్క పెట్టేసి తర్వాత అయితే ఇప్పుడైతే చపాతి అయితే చేస్తున్నాను. కొంచెం పొడి పిండి వేసేసుకొని ఇలా చపాతి చేస్తున్నాను. చూస్తున్నారు కదా అసలు పీటకు అతుక్కపోతుందా, అతుక్కపోదండి, చాలా మంచిగా వస్తాయి అనమాట, రౌండ్గా వస్తాయి. అసలు మనం తిప్పుతూ ఉంటే ఎటు తిప్పితే అటు మంచిగా వస్తాయి, ఎక్కడ ఒక లెవెల్గా వస్తుంది అనమాట. అసలు లావు అనేది రాదు, సన్నగా అనేది రాదనమాట. చపాతీలు ఏంటంటే మరి సన్నగా చేయదు, మరి లావుగా చేయదు, మీడియం ఉండాలి, అప్పుడే చపాతీలు మంచి పొంగుతాయి అనమాట. అలా అనేసి ఒక సైడ్కు లావుగా ఒక సైడ్కు సన్నగా చేసామనుకోండి అసలు బాగా రావనమాట. అందుకనేసి ఇక్కడ చపాతి అయితే చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఎప్పుడు నేను చపాతీలు మంచి కింద పెట్టుకొని అన్ని చపాతీలు చేసిన తర్వాత స్టవ్ దగ్గరికి వచ్చి కాల్చుకుంటాను, కానీ ఏంటంటే ఈ వేడికి పిల్లలు ఫ్యాన్ ఆఫ్ చేయమంటే ఆఫ్ చేయరు, పాపం వాళ్ళకి ఇబ్బంది పెట్టడం ఎందుకు. ఈ పిండి పు తీసుకుపోయి నేను అక్కడ ఫ్యాన్ గాలి కూర్చున్నాను అనుకోండి మొత్తం పిండి అంతా గట్టిగా అయిపోతుంది, చపాతీలు కూడా అస్సలు బాగా రావు, తెలుసు కదా. మొత్తం పైన అంతా పిండి అతుకపోయినట్టు వస్తాయి, అసలు చపాతీలు కూడా మొత్తం గట్టిగా అయిపోతాయి అనమాట. అందుకనేసి ఆ వేడికైనా సరే అలానే చేసేసాను, నిలబడి చేసి ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అనేసి. ఇక్కడైతే చపాతీలు అన్నీ ఒకేసారి చేసి పెట్టేసుకొని ఇప్పుడైతే పెనం అయితే వేడైపోయింది. పెనం వేడైపోయిన తర్వాత ఆయిల్ వేసేసి నేనైతే చపాతీలు అయితే కాల్చుకుంటున్నాను. ఫస్ట్ చపాతి అయితే ఇది ఎక్కడ ఏంటంటే మనము ఫస్ట్ చపాతీలు ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్ కాకుండా హై ఫ్లేమ్లో పెట్టి చపాతీలు కాలవాలి, అప్పుడే మెత్తగా వస్తాయి. ఎప్పుడైనా సరే మనము సిమ్లో అయితే పెట్టి చపాతీలు అస్సలు కాలవకూడదు, అలా కాల్చామనుకోండి చపాతీలు అనేవి గట్టిగా అయిపోతాయి. ఒక 2 డేస్, ఒక 1 డే కూడా కాదు, మీరు చేసిన ఒక 15 నిమిషాలకు చపాతీలు అనేవి చాలా గట్టిగా అయిపోతాయి అనమాట. అప్పుడు అలా ఉండకూడదు అంటే ఎప్పుడైనా సిమ్ము మినిమం హై ఫ్లేమ్లో పెట్టి చపాతీలు అయితే కాల్చుకోవాలి. నేనైతే ఇక్కడ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను, పిండిలో ఆయిల్ వేయలేదు కదా. ఇప్పుడు కాల్చేటప్పుడు మాత్రం కంపల్సరీగా కొంచెం సైడ్ల నుంచి అయితే ఆయిల్ వేసుకుంటూ కాల్చుకుంటూ వస్తాను. చూసారు కదా ఒక్కొక్క చపాతి ఎంత పెద్దగా వచ్చిందో, సేమ్ పెంక్ అంతా వచ్చింది అనమాట ఒక్క చపాతి. నేను ఎప్పుడు చపాతి చేసినా 2 రోజులకు సరిపోయేటట్టు చేస్తాను. అంటే ఇప్పుడు సాటర్డేనే చేశాను కదా, సండే కూడా మార్నింగ్ తినొచ్చు అనేసి నేను ఎక్కువ మటుకు పాలల్లో వేసుకొని తింటానమాట చపాతి, లేకపోతే పొద్దున ఏమైనా చికెన్ ఎలా వండో తినొచ్చు అనేసి ఒక 10 వరకు అలా చేశాను అనమాట. నైట్ ఒక 6-7 వరకు తినేసారు చపాతీలు. మళ్ళీ నైట్ నేను రైస్ పెట్టలేదనమాట, ఇక చపాతీ తినేసాము. కొంచెం మధ్యాహ్నం అన్నం ఉండే అది మా పాప తినేసింది, ఒక చపాతి తినేసి ఒక కొంచెం రైస్ తర తిన్నదనమాట. ఈ చపాతీలు మిగిలితే మార్నింగ్ అయితే తినేచ్చు అనేసి ఇక్కడైతే ఎక్కువగానే చేస్తాను. కానీ చేసినంతసేపు మాత్రం చుక్కలు కనిపించాయి అనమాట, వేడి మామూలుగా కాదు. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా, అసలు ఫ్యాన్ వేసుకోలేదనమాట, ఎందుకంటే ఫ్యాన్ వేసుకుంటే మొత్తం ఫ్యాన్ సౌండ్ వస్తుంది కదా, అసలు నేను మైక్ కూడా వాడాను కాబట్టి మొత్తం ఇంకా సౌండ్ అనేది వస్తుంది అనేసి నేను ఇప్పుడు ఫ్యాన్ కూడా వేసుకోలేదు. చెమటలు కారిపోతూ ఉన్నాయి, కానీ తప్పదు కదా అనేసి ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అంత ఉంటుందన్నమాట ఇక్కడ చపాతీలు అయితే కాల్ చేసిన కంప్లీట్ అయిపోయాయి. జుట్టు కిందికి వేసాను కదా చెమటకి చిట చిట అంత, ఇట్లా అంటే బాగా ఇబ్బంది అయిపోయింది చపాతీలు చేసినంతసేపు, కానీ తినాలంటే కష్టపడాలి. ఇక్కడైతే చపాతీలు అయితే కంప్లీట్ అయిపోయాయి.
మీరు ట్రై చేయండి చపాతీలు. ఇప్పుడు నేను చేసిన చపాతీ అయితే నెక్స్ట్ డే కూడా మేము చూపిస్తాను సండే రోజు కూడా. ఎంత మెత్తగా ఉంటాయంటే అస్సలు గట్టి పడవు అనమాట, అంత మెత్తగా ఉంటాయి. తర్వాత చేసి నేను పప్పు ఫ్రిడ్జ్లోకి కూడా తీసి పక్కన పెట్టాను. పొద్దున టమాటా పప్పు చేశాను, కొంచెం కారమైంది కానీ టేస్ట్ మాత్రం బాగైందనమాట. పప్పు అంటే మనం సింపుల్గా చేస్తేనే బాగవుతుంది, ఇక మనం అవి ఇవి అన్నీ కలిపి వేసామనుకో ఆ టేస్ట్ కూడా రాదనమాట. ఎందుకంటే నేను ఊరెళ్ళాను కాబట్టి ఫ్రిడ్జ్లో ఏమి లేకుండే, ఓన్లీ టమాటాలు, పచ్చిమిర్చి. ఆ పచ్చిమిర్చి కూడా నేను చట్నీ కోసమే తెప్పించాను, పచ్చిమిర్చి తప్ప ఏమి లేవు అంట్లో, ఓన్లీ పోపు దినుసులు తప్ప. కానీ టేస్ట్ మొత్తం సూపర్గా అయిందనమాట. తర్వాత అయితే అప్పటికి మా బాబు రెడీగా ఉన్నాడు, కొంచెం వేడిగా ఉందిరా తగ్గట్లేదు, కొంచెం కొద్దిసేపు ఆగినసరిగా తాగిండు, సరే అనేసి వానికి పెట్టేశాను. అయితే అందులో కూడా కారమైంది అంటున్నాడు, సరేలో కొంచెం సాల్ట్ వేసుకో కొంచెం తగ్గుతుందని చెప్పానమాట. ఈ ఫ్రిడ్జ్లో నీళ్ళు నేను అస్సలు తాగకపోయేదాన్ని, నాకు అసలు కూల్ వాటరే పడవు. కానీ సమ్మర్లో అసలు ఆ వాటర్ తాగకపోతే అసలు ఉండలేకపోతున్నాం అనమాట. ఉన్నంతసేపు అయితే నాకు నోరు ఎందుకు పోయింది, చెమటలు ఇట్లా కారిపోయాయి అనమాట. స్నానం చేస్తే కానీ మనసుకు పట్టలేదు, అంత వేడి అయిపోయింది స్టవ్ దగ్గర. అసలు మాకు కిచెన్లోకి అసలు గాలి కూడా రాదనమాట, అంత వేడిగా ఉంటుంది. ఫైనల్గా అయితే చపాతీలు రెడీ అయిపోయి పిల్లలు అయితే తింటున్నారు. వానికి పెడతా ఉంటే వాడు వాటర్ పెడుతున్నాడు అనమాట. ఇది ఇంత వాటికైతే వీడియో షూట్ చేస్తాను, మీకు నచ్చింది అనుకుంటా. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి అయితే నేను ట్రై చేస్తాను, ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. బాయ్. ఇంకో మంచి వీడియో అయితే మేము ముందుంటానండి. బాయ్.